నమస్తే విటల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. పాకిస్తాన్ను ఉపేక్షించదు, రక్షణ మంత్రి మనోహర్ పార్కర్ ఆదేశం. పోలవరం ప్రాజెక్టుపై సీఎం సమీక్ష, నాబార్డు నిధులు ఈ వారంలో రానున్నట్లు వెల్లడి. ఘనంగా ముగిసిన ప్రపంచ మత్స్యకార దినోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అయ్యన్న పాత్రుడు. ఘనంగా ముగిసిన ప్రపంచ మత్స్యకార దినోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అయ్యన్న పాత్రుడు. నోట్ల రద్దు సామాన్యుల పాలిట శాపం, కేంద్రం తీరుపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేత పీహెచ్ఆర్. డీటెయిల్స్ చూస్తే, ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమాపేశ మందిరంలో మత్స్యశాఖ సమీక్షంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మత్స్యరంగం, వ్యవసాయ రంగం ఏపీకి రెండు కళ్లలాంటివని, వీటి అభివృద్ది ఏపీ ప్రగతికి నిదర్శనమని అన్నారు. అలాగే దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, మత్స్యకారుల త్రివిధ దళాల సేవలను కూడా అనధికారికంగా నిర్వహించే రక్షణకారులని అన్నారు. అలాగే ఏపీ మత్స్యశాఖ ఆదాయం 9,000 కోట్లు కాగా, అందులో అధిక భాగం విశాఖ నుండే పొందడం గర్వించదగ్గ విషయమన్నారు. అటువంటి మత్స్యకారుల సంక్షేమానికి తెదేపా అనునిత్యం కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులకు వాహనాలు, ముద్ర రుణాల చెక్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో సహా పైకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత, జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఒక మంచి భారతదేశానికి ఒక పౌష్టిక ఆహారాన్ని అందించగలిగే శక్తి ఎవరికైనా ఉందని చెప్పి కేవలం మత్స్యకారులకు సుమారు భారతదేశంలో 20,000 కోట్ల రూపాయలు ఎగుమతులు జరుగుతున్నాయి. మా దగ్గర మత్స్య సంపదని ఇంకొక దేశానికి సుమారు 30 దేశాలకు మనం పంపించగలుగుతున్నాం. దాంట్లో సింహపాలకం మన ఆంధ్ర రాష్ట్రం నుంచి 9,000 కోట్ల రూపాయల నుంచి ఎగుమతి జరుగుతున్నాయి. ఏదైతే జాబ్ అవ్వచ్చు, ఏదైతే రీల్ అవ్వచ్చు, ఇవన్నీ మనం ఏంటంటే చక్కగా మనం మనమే డెవలప్ చేసుకుంటున్నాం. మొన్న ఆంధ్ర రాష్ట్రం ఏమో ఫిషరీస్ కి ఈ సంవత్సరం తొట్లకొండలో ఫిలిం నగర్ కు స్థల కేటాయింపులపై సర్వత్రా విముఖత వ్యక్తం కావడంతో ప్రభుత్వం దిగివచ్చింది. లీజు ఒప్పందాలను రద్దు చేసుకుంటూ ప్రత్యామ్నాయాన్ని వెతికే యోచనలో ఉన్నట్లు రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మీడియా ముఖంగా తెలియజేశారు. బుద్దిస్ట్ మాన్యుమెంట్ ప్రొడక్షన్ సొసైటీ, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు, వామపక్షాలు, ఇలా సమాజంలో ప్రతి రంగం ఈ మధ్య ప్రభుత్వం తీసుకున్న ఫిలిం నగర్ కు తొట్లకొండలో స్థలాన్ని కేటాయించడాన్ని వ్యతిరేకించిన సంగతి అందరికీ తెలిసిందే. అనేక విషయాల్లో తాను పట్టిన కుందేటికి రెండే కాళ్లనే ప్రభుత్వం కాస్త మంకు పట్టు వదిలి ప్రజాభిప్రాయానికి విలువించింది. ఈ మేరకు ఫిలిం నగర్ కు వేరే చోట స్థలాన్ని కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారికంగా సమాచారం అందించింది. దీనిపై రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, బుద్ధ గురువులందరూ ఒక ఉద్యమంలా తమకు వినతులను అందజేశారని అన్నారు. ఈ మేరకు అన్ని వర్గాల నుండి వ్యతిరేకత రావడంతో సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీనిపై సానుకూలంగా స్పందించి ప్రత్యామ్నాయాన్ని కేటాయించనున్నట్లు చెప్పారు. దీంతో మతగురువు సంతోషాన్ని వ్యక్తం చేశారని పేర్కొన్నారు. సినీ కల్చరల్ క్లబ్ ఏర్పాటు చేయాలని చెప్పి
వారు రిప్రజెంట్ ఇచ్చారు సినిమా పరిశ్రమ అందరూ కూడా. దానికి ముఖ్యమంత్రి గారు వారికి క్లబ్ నిర్మాణం కోసం చెప్పి స్థలాన్ని కూడా కేటాప్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆ స్థలం కూడా మన ఎంపీలేదు తొట్లకొండ దగ్గర స్థలాన్ని అప్పుడు కేటాయింపు చేసి వారికి జీవో కూడా ఇవ్వడం జరిగింది, స్థలాన్ని కూడా కేటాయింపు చేయడం జరిగింది. దాన్ని ఈ బుద్ధిస్టులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు, వారితో పాటు పబ్లిక్ కూడా వ్యతిరేకిస్తారు, చాలా మంది పబ్లిక్ కూడా వ్యతిరేకిస్తున్నారు, అలా ప్రజానాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇంకేదంటే పవిత్రమైన స్థలం, ఆ స్థలం దగ్గర సినిమా క్లబ్ కానీ పెడితే అక్కడ అందరూ కూడా డ్రింక్ చేస్తారు, అలా ప్లే కార్డ్స్ ఆడతారు, కాబట్టి అటువంటి పవిత్రమైన స్థలంలో అటువంటి క్లబ్ ఉండడం మంచిది కాదని చెప్పి అందరూ వ్యతిరేకిస్తున్నారు. అది సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సీఎం గారు ఎన్ని చూసిన తర్వాత ఆ స్థలాన్ని అక్కడ క్యాన్సిల్ చేసి వేరే చోటుకు మార్చాలని చెప్పి వైసీపీ నగర ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఘాటుగా స్పందించారు. ఈ మేరకు నగర తెదేప కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి విమర్శలను గుప్పించారు. పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో అనిత మాట్లాడుతూ ప్రతిపక్ష హోదాలో ఉంటూ అమర్యాద పూర్వకంగా మాట్లాడే సంస్కృతి వైసీపీదేనంటూ మండిపడ్డారు. దళితులపై వివక్ష చూపిన సంఘటనలు వైసీపీ చరిత్రలో ఉన్నాయనే సంగతి మర్చిపోయారంటూ విమర్శించారు. దళితుల సబ్ప్లాన్పై కాంగ్రెస్ హయాంలో జరిగిన పురోగతి ఏంటని ప్రశ్నించారు. దళితుల స్వయం ఉపాధికి తెదేపా చేస్తున్న కృషి ఆ వర్గానికి తెలుసని తప్పుడు వ్యాఖ్యలు చేయొద్దంటూ స్పష్టం చేశారు. అవినీతికి అడ్డాగా జగన్ మారారంటూ విమర్శించారు. విద్యార్థి ఆత్మహత్యలు ఆఖరి పరిష్కారాలు కావాలంటూ ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడానికి సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. దళితుల గురించే మీరు మాట్లాడుతున్నారు, దళితుల గురించి సప్లైలో నిధులు తీసుకెళ్లి రింగ్ రోడ్లు వేసుకున్న మీ ప్రభుత్వులందరూ కలిపి ఈ రోజు దళితులు ఉద్ధరించడం గురించి మీరు మాట్లాడుతుంటే ఇదే వైఎస్ఆర్సీపీ రోజా మేమేమి ఎస్సీ లింగాలు మా దగ్గరికి రావచ్చు అని డైరెక్ట్గా ఒక ఎస్ఐతో మాట్లాడిన సందర్భం మర్చిపోయినట్టున్నారు. చిత్తూరు పోలీస్ స్టేషన్ సాక్షిగా అంటే ఈవిడ అంటే ఎస్సీలో అయితే ముట్టుకోకూడదా అంటే దాని వల్ల అటువంటి ఈవిడ ఈరోజు దళితుల గురించి దళితుల అమాయకులు దళితుల సన్మానం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సన్మానం చేయించుకున్నారు బుద్ధి లేదా ఇలాగా అలాగా మాట్లాడుతుంటే ఏదో ఒక రోజు దళితులతో చెప్పు దెబ్బలు తినే పొజిషన్ మాత్రం దయచేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రప్పించుకోకూడదు. ఎందుకనంటే ఈరోజు దళితులకు ఏమైనా న్యాయం జరిగింది అంటే అదొక తెలుగుదేశం పార్టీగా మీరు మీ 10 సంవత్సరాల కాలంలో సబ్కమిటీ ఏమైపోయిందండి, సబ్ప్లాన్ ఏమైపోయింది, సబ్ప్లాన్ అంతా తీసుకొని రింగ్ రోడ్లు హుస్సేన్ సాగర్లు బాగు చేయించుకుంటారు, సబ్కమిటీ మీద ఎటువంటి చలనం ఉండదు. ఈరోజు ఏ కమిషన్ నగర రవాణా కార్యాలయంలో ఈ ఫోన్ యంత్రాలను నిర్మించారు. నగదు రహిత చెల్లింపును నేడు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రవాణా శాఖలో ప్రభుత్వ పరంగా ఎదురవుతున్న సమస్యలను అధిగమించడానికి జీవోను జారీ చేశారు. ఈ జీవో మేరకు రవాణా శాఖకు వినియోగదారులు చెల్లించే అన్ని ఫీజులను పన్నులను ఏటీఎం డెబిట్ కార్డు ద్వారా చెల్లించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆర్టీఓ కార్యాలయంలో నేడు ఈ ఫోన్ యంత్రాల సేవలను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ నగరంలో మరిన్ని సేవల వ్యాప్తి కోసం 2000కు పైగా ఈ ఫోన్ యంత్రాలను ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. ఇక ముందు ఈ సేవలన్నీ నగదు రహితంగా జరిగి ఆర్థిక రంగానికి మేలు చేయనున్నాయన్నారు. అలాగే జన్ధన్ ఖాతాదారులు కూడా ఏటీఎంలను తీసుకుని సేవలను వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కూడా సీఎం గారి స్థాయిలో ఆర్బీఐతో అలాగే డిఫరెంట్ బ్యాంక్స్ మేనేజ్మెంట్ వారు ఇప్పటికెప్పుడు డిస్కషన్ చేసి జిల్లా స్థాయి కలెక్టర్స్తో కూడా మారేది కొన్ని ఆదేశాలు ఒకటి ఎక్కడెక్కడ లిక్విడిటీ సమస్యలు ఉన్నాయో బ్యాంక్ అలాగే ఆర్బీఐతో మాట్లాడి అది పరిష్కారం చేయడం, అలాగే ఒక జిల్లాలో ఒక బ్యాంక్ దగ్గర క్యాష్ ఉంటే మిగతా అన్ని బ్యాంక్స్తో షేర్ చేసి అన్ని బ్యాంక్ ఇక్కడ డబ్బు ఉన్నట్టు ఏర్పాటు చేయడం, ఇవన్నీ కార్యక్రమాలు ఫస్ట్ డే నుంచి ఇప్పుడు దాకా చేస్తున్నాము. మన జిల్లాలో కూడా ఇప్పుడు దాదాపుగా అన్ని బ్యాంక్స్లో అక్రాస్ కౌంటర్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది, కానీ ఏటీఎంలో కొన్ని కారణాల వల్ల ఎప్పుడప్పుడు ఆగిపోతుంది. సో అది ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాము. దీంతోపాటు ఈ పరిస్థితిని ఆపర్చునిటీగా తీసుకొని మన రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా మన గవర్నమెంట్ ఆఫీసెస్ ఫస్ట్ ఉదాహరణగా తీసుకున్నట్లయితే అక్కడ అక్రాస్ ద కౌంటర్ క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉందో అన్ని పాయింట్స్ లో పాయింట్ ఆఫ్ సేల్ కింద పిఓఎస్ మెషిన్ పెట్టి
ఈ నెల 25వ తేదీ నుండి విశాఖలో జాతీయ అంతర్ జిల్లా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయి. క్రీడలు యువజన శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ పోటీల వివరాలను ప్రిన్సిపల్ సెక్రటరీ ఐవి సుబ్రహ్మణ్యం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా కలెక్టరేట్ లో క్రీడలు యువజన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ అంతర్ జిల్లా అథ్లెటిక్ పోటీలపై విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నాగరాజు నేతృత్వంలో రాష్ట క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ నుండి జాతీయ అంతర్ జిల్లా అథ్లెటిక్ పోటీలు ప్రారంభం కానున్నట్లుగా చెప్పారు. స్టీల్ ప్లాంట్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఈ పోటీలు 3 రోజుల పాటు జరగనున్నట్లుగా చెప్పారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ హాజరు కానున్నట్లు చెప్పారు. జిల్లా యంత్రాంగం, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తదితరులు సహాయ సహకారాలు అందించనున్నట్లు వెల్లడించారు. జాతీయ అంతర్ జిల్లా అథ్లెటిక్ జూనియర్ ఛాంపియన్షిప్ జరుగుతున్నాయి. అథ్లెటిక్స్ మందరికి తెలుసు, ఈ క్రీడ ద్వారానే మిగతా అన్ని క్రీడలకి కూడా క్రీడాకారులు తయారయ్యే ఒక సువర్ణ అవకాశం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈవెంట్ లాస్ట్ ఇయర్ కూడా మనం విశాఖపట్నంలో నిర్వహించాం. గత సంవత్సరం 19 సెప్టెంబర్కి చేసాం, అప్పుడు ఈ సంవత్సరం ఈ నెల మనం నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ వాత్సల్ గారు సెక్రటరీ జనరల్ అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు కూడా వచ్చారు, వారితో పాటు సిబ్బంది, అలాగే నాగరాజు గారు ఈవెంట్కి స్పాన్సర్గా ఉన్నారు. వారు ప్రైజ్ మనీ అంతా కూడా వారు నిర్వహిస్తున్నారు. అఫీషియల్స్ అందరికీ కూడా ట్రావెల్ కార్డ్ మారిస్తున్నారు. వచ్చే అథ్లీట్స్ అందరికీ ఆహార సదుపాయం, ఇక్కడ కావాల్సిన నివాసము వాళ్ళందరికీ ఏర్పాట్లు. పెద్ద నోట్ల రద్దు కారణంగా చిల్లర కొరత ఏర్పడిందని సిపిఐ ఆరోపించింది. ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో దేశంలో 42 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, దానికి కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టింది. కేంద్రం అకస్మాత్తుగా తీసుకున్న నోట్ల మార్పిడి నిర్ణయంతో సామాన్య ప్రజానీకం అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సీఐటియు నేత ఏజే స్టాలిన్ ఆరోపించారు. ఈ మేరకు నిర్వహించిన ధర్నాలో భాగంగా ఆయన మాట్లాడుతూ, నల్లధనాన్ని వెలికి తీసేందుకు కోటాను కోట్ల ప్రజలను శిక్షించడం సరికాదన్నారు. అలాగే నోట్ల రద్దుపై భయభ్రాంతులకు గురైన కొందరు 42 మంది అమాయకులు చనిపోయారని, దానికి కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నోట్ల కొరతను అధిగమించేందుకు చర్యలను చేపట్టకపోవడం శోచనీయమన్నారు. వీటన్నిటిపైనా కేంద్రం సమాధానమివ్వాలని, ఇప్పటికైనా నోట్ల కొరతను అధిగమించే విధంగా నూతన కరెన్సీతో పాటు 100, 50 నోట్లను విడుదల చేయాలని సూచించారు. ఈ నెల 8వ తేదీ నుండి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం వల్ల దేశంలో ఉన్నటువంటి కోటాను కోట్ల మంది ప్రజలు ఏంటంటే చిల్లరి లేనటువంటి పరిస్థితిలో చాలా ఇబ్బందికి గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనుక దేశంలో ఉన్నటువంటి నల్ల ధనాన్ని వెలికి తీస్తున్నాననేటువంటి పేరుతో ఏంటంటే కోటాను కోట్ల మంది ప్రజల్ని ఈ రకమైనటువంటి ఇబ్బందులకి గురి చేయడం సరైంది కాదనేటువంటిది సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే దొంగ డబ్బు ఉన్నటువంటి వాళ్ళ మీద తగిన చర్యలు వేరే విధంగా తీసుకోవచ్చు, కానీ మొత్తం 500, 1000 నోట్లు కూడా ఏంటంటే 8వ తారీఖు నుంచి కూడా చదవాలని చెప్పి, అట్లాగే సఫిషియెంట్గా కావాల్సినటువంటి 100 రూపాయల నోట్లు కానీ మిగిలినటువంటి కరెన్సీ నోట్లు ఏంటంటే రెడీ చేయకుండా ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల దేశంలో ఈ లైన్లో నిలబడినటువంటి సుమారు 40 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కనుక ఈ 40 మంది ప్రాణాలు పోటానికి కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత. కేంద్రం అవినీతి నిర్మూలనకు తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై సిపిఎం కార్యాలయంలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమావేశ వివరాలను సిపిఎం నేత ఆర్కేఎస్ కె కుమార్ తెలియజేశారు. గంటల తరబడి బ్యాంకుల దగ్గర సామాన్యులు పడిగాపులు కాస్తుంటే వారి జీవనోపాధి పరిస్థితి ఏంటని సిపిఎం నేత ఆర్కేఎస్ కె కుమార్ ప్రశ్నించారు. ఈ మేరకు సిపిఎం కార్యాలయంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు నేత ఆర్కేఎస్ కె కుమార్ మాట్లాడుతూ, 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి 2000 రూపాయల నోట్లను చెలామణిలోకి తీసుకురావడం వల్ల నల్లధనం మరింత పెరిగే అవకాశముందన్నారు. దాదాపు 15 రోజులు గడుస్తున్నా పరిస్థితిలో ఎటువంటి మార్పులు లేదని విమర్శించారు. నల్లధనం రూపంలో లేదని, రియల్ ఎస్టేట్ బినామీల రూపంలో ఉందని, దాన్ని బయటకు తేకుండా సామాన్యుడిపై కొరడా దెబ్బలేంటని నిలదీశారు.
ఈ విషయంపై అఖిల పక్షాలు కలిసి చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. మనవాళ్ళకు మందేస్తే మనవాళ్ళు కూడిపోయిందన్న చందంగా ఈరోజు నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్యత ధనవంతులు పట్టగొప్పుకుంటున్నారు, పేదలు సామాన్యులు కార్మికులు ఇబ్బందులు పాలవుతున్నారు. మరో పక్కనే అవినీతి పనులు కుంభకాస్తుంది గవర్నమెంట్ అని చెప్పడానికి నేను 27 లక్షల కోట్ల రూపాయలు అప్పులుగా ఉన్నట్టు విజయమాధ్య లాంటి వాళ్ళందరికీ ఈరోజు బ్యాంకులో అప్పులు రద్దు చేశారు. సాధారణ ప్రజలనేమో కరగండ్ల పాలు చేస్తూ ధనవంతులు బ్యాంకులకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ రద్దు చేశారు. ఈ రకమైన హక్కు ఎవరిచ్చారు గవర్నమెంట్కి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కార్మికులను విస్తారంగా తీసుకెళ్ళడం కోసం అఖిలపక్ష కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటిసి, బ్యాంక్ ఎంప్లాయీస్, ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్, అలాగే బిహెచ్బియు, షిప్ యార్డు, పోర్టు, నావల్ డాక్ యార్డు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, అలా అన్ని ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ కలిపి రేపు 25వ తారీఖు నాడు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం అలాగే కార్మికులకు చెల్లిస్తున్న జీతాలు ఏవైతే ఉన్నాయో వీటిని నగదు రూపంలోనే చెల్లించాలి అని చెప్పి జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ తమ హక్కుల సాధన కోసం ఆందోళన బాటపట్టారు. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను తీర్చాలంటూ జీవీఎంసీ ప్రధాన గేట్ వద్ద 24 గంటల రిలే నిరాహార దీక్షను చేపట్టింది. దీక్షలో భాగంగా సిఐటియు ప్రధాన కార్యదర్శి పి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. 10 పద్ ప్రకారం తమకు జీతభత్యాలను చెల్లించాలని జీవీఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు నిర్వహించిన 24 గంటల రిలే నిరాహార దీక్షలో భాగంగా సిపిఎం నేత ఆర్కేఎస్ కి కుమార్ మాట్లాడుతూ ఉద్యోగ రిటైర్మెంట్ అయిన రోజే బెనిఫిట్స్ ను అందించాలని అన్నారు. పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. జీపీఎఫ్ స్లిప్లను వెంటనే అందజేయాలని కోరారు. తమ హక్కులను సాధించుకునే వరకు పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. గవర్నమెంట్ ఉద్యోగాలకు డిమాండ్ల మీద, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించిన డిమాండ్ల మీద ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగానే 010 ప్రకారంగా వేతనం చెల్లించడానికి, అలాగే హెల్త్ కార్డులు ఇవ్వడానికి, అంతేకాకుండా 30% ఉద్యోగం ఇవ్వడానికి కానీ, అలాగే క్యాడర్ స్ట్రెంత్ రీఫిక్స్ చేయడానికి జనాభా విస్తీర్ణం ప్రాతిపదిక మీద ఈ సిబ్బందిని పెంచడానికి కానీ అన్నిటికీ అంగీకరించడం జరిగింది ప్రభుత్వం. అందులో ముగ్గురు మంత్రులు, ఒకటి హనుమంత రామకృష్ణ గారు ఆర్థిక శాఖ మంత్రి, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ గారు, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, ఈ ముగ్గురు కూడా సమక్షంలో డిఎంఏ గారు కనబాబు సమక్షంలో ఒప్పందం జరిగింది. లిఖితపూర్వకమైనటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు అది అమలు చేయకపోవడం వల్ల ఈరోజు 24 గంటలు నిరాహారదీక్షను చేయడం అనేది చేపట్టడం జరుగుతుంది. అప్పుడే కూడా పరిష్కారం కాబట్టి 23వ తారీఖున ఎల్లుట మొత్తం సెలవు డిఎంఏ ఆఫీసు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దానికి 110 న్యూస్. ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సామాన్యుల పాలిట శాపంలా మారిందంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బిహెచ్ హనుమంతరావు విమర్శించారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేంద్రం తీరును దుయ్యబట్టారు. ప్రధాని మోదీ ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్ల ప్రజలంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు విహెచ్ఆర్ అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన విజయఎఫ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 500/1000 నోట్లను రద్దు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు. నల్లధనం కలిగిన వాడు ఏ ఒక్కడూ బ్యాంకుల వద్ద క్యూలో నిలబడడం లేదని అన్నారు. ప్రభుత్వ చర్యలు సామాన్యులను బాధించేదిగా ఉన్నాయంటూ పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలను నిరసిస్తూ ఈ నెల 27-28వ తేదీల్లో హైదరాబాద్ నగరంలో మహాధర్నా నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు. రాత్రి 8 గంటలకు అనౌన్స్మెంట్ చేసి 12 గంటలకు 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేశారు. దానికి కారణం ఏంటంటే యావత్ భారతదేశంలో కోట్ల రూపాయల నల్లధనం ఉన్నదని చెప్పాడు. అదే నరేంద్ర మోడీ ఎన్నికల ముందేమన్నాడు, మన దేశాలలో విదేశాలలో కూడా నల్లధనం ఉన్నది, నేను పట్టి తెప్పిస్తా,
ఒక్కొక్కరు బ్యాంక్ అకౌంట్ లో 15 లక్షలు ఇస్తా అన్నాడు. 2 కోట్ల మందికి ఉద్యోగాలు అన్నాడు. అది ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, నేను దాని గురించి ఎక్కువ చెప్పను కానీ, బట్ ఇవాళ నువ్వు ఎప్పుడైతే చెప్పినావో ఆ నల్లధనాన్ని రాకుండా దేశంలో ఉన్నటువంటి నల్లధనం అని నీకు ఎవరో ఐడియా ఇచ్చారు. నల్లధనమోడు ఒక్కడు కూడా, నల్లధనం అనే వ్యక్తి ఒక్కడు కూడా ఇవాళ బ్యాంకుల దగ్గర, నేను నల్గొండ వెళ్ళాను, అదేవిధంగా వరంగల్ వెళ్ళాను, ఇవాళ ఆల్మోస్ట్ శ్రీకాకుళం దానిక నేను ఆంధ్రవేలు చూసుకుంటూ వచ్చా, ఎక్కడ కూడా కోటీశ్వరుడు లేడు. పేదోడు దేవడు క్యూలల్ల అంటే కోటీశ్వరుడు వాడు ఏడన అడ్జస్ట్మెంట్ చేసుకుంటాడు. నేడు జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా యంత్రాంగం బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించింది. ఈ మేరకు బుద్దిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ ఫిలింట్ సిటీకి కేటాయించిన భూమి లీజును రద్దు చేయాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నేడు బాధితుల నుండి జేసీ వెంకటరెడ్డి సృజనలు ఫిర్యాదులు సేకరించి సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వినతి పత్రాన్ని సమర్పించేందుకు బుద్దిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్ సొసైటీ ర్యాలీగా బయలుదేరింది. బౌద్ద సంస్కృతిని పరిరక్షించే విధంగా విశాఖ ఫిలిం నగర్ కు లీజుకు ఇచ్చిన భూమి ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ కోరామని కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ వెల్లడించారు. నేటికి 4 రోజుల నుంచి విశాఖపట్నంలో బౌద్ధ సంఘాల మాన్యుమెంట్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తొట్లకొండపై సినీ క్లబ్కి ఇచ్చినటువంటి 15 ఎకరాల భూమిని రద్దు చేయాలని ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో గత వారం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం సభలో ఏమంటాడారంటే, బౌద్ధుల మనోభావాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఇబ్బంది పెట్టము, తప్పకుండా దీని మీద సమీక్షిస్తామని చెప్పి మాటిచ్చారు. మేము ఈరోజు మేము కలెక్టర్గా కలడానికి వచ్చిన కారణం ఏంటంటే, మీరు ఏదైతే ప్రొసీడింగ్స్ ఇచ్చారో ఆ ప్రొసీడింగ్స్ని వెంటనే రద్దు చేయమని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు కాబట్టి ప్రొసీడింగ్స్ రద్దు చేయండి. లేని పక్షంలో బౌద్ధ సంఘాలన్నీ కలిపి ఆమరణార్థక జపడానికి మా సింహాచలం అడవివరం కూడలిలో గంజాయి అక్రమ రవాణా చేసిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోపాలపట్నం సీఐ వైకుంఠరావు సంబంధిత వివరాలను అందించారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ ముఠాను గోపాలపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ వైకుంఠరావు మాట్లాడుతూ, రహస్య సమాచారం ప్రకారం పోలీసులు నిఘా వేసి సింహాచలం అడవివరం కూడలిలో నిందితులను పట్టుకున్నామన్నారు. వారి దగ్గర నుండి 16 కేజీల గంజాయి, 2 బైకులను, 4,200 రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నామని అన్నారు. నిందితులను రిమాండ్కు తరలించామని వెల్లడించారు. సింహాచలం అడివారం జంక్షన్లో వెళ్ళేటప్పటికి ఒక 6 వ్యక్తులు ఒక 2 బైక్స్ పైన ఉండి గంజాయి పొట్లాలతో దొరకడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేస్తే, ఈ గండేరు శ్రీ దిలీప్ అనే కుర్రవాడు, కుర్ర నీలకంఠం అనే కుర్రవాడు, చింతా ముత్యారాజు అనేవారు, చింతన నాగరాజు, వీళ్ళంతా కూడా ఉప్పంపేట మండలం విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళు అక్కడ కొన్ని ఒక 8 ప్యాకెట్లు అంటే సుమారు 16 కేజీలు గంజాయిని 2 బైకుల్లో తీసుకుని వచ్చి, ధనరాజు అర్జున ధనరాజు అనేవాడు ఇక్కడ ఆయిలోలో ఉంటాడు, రిసీవర్ అన్నమాట. వీడు ద్వారా సోమలాల్ రాయ్ అనేవాడు బీహార్, వీడు వీర్పూర్ గ్రామం బీహార్, వీడికి అమ్మడానికి వీళ్ళు 4 అక్కడి నుండి తీసుకొచ్చి ధనరాజు ద్వారా ఈ సోమలాల్ రాయ్ అనేవాడికి అమ్మడానికి అని వీళ్ళు ప్లాన్. దాని ప్రకారం ముందుగా మాట్లాడుకున్నారు. దానిలో భాగంగా పాడేరు నుండి గోపాలపట్నం సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో 5 నాయకులు సిపిఎం నేతలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని మోదీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గోపాలపట్నం సిపిఎం ఆరోపించింది. ఈ మేరకు బ్యాంక్ ఎదుట ధర్నాను చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా 5 నాయకులు సిపిఎం నేతలు పాల్గొని పెద్ద నోట్లను చలామణిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
నిర్ణయం వల్ల సాధారణ ప్రజానికం మధ్య తరగతి విపరీతమైన బాధలకి గురవుతున్నారు. నరేంద్ర మోడీ గారు ఏదైతే నల్లధనాన్ని వెలికి తెస్తామని చెప్పి ఈ 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు చల్లబడి కాకుండా చేశారో అది ముట్టి మోటకం, ముట్టి అన్యాయం, ముట్టి మోసమని అది అర్థమైపోతా ఉంది. అది ఏ విధంగా అంటే ఈరోజు నల్ల పిల్లలు ఎవరైతే ఉన్నారో, నల్ల దళాల మాల సాధనలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ మీరు ముందుగానే మెసేజ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ నల్ల డబ్బులు ఎప్పుడో వైట్ చేస్తున్నారు. ఏ విధంగా బంగారం కొండం కానీ భూములు కొండం కానీ ఆ విధంగా వాళ్ళే దళాలను పెట్టి నల్ల డబ్బుని వైట్ చేస్తున్నారు. కానీ ఈరోజు ఈ నిర్ణయం వల్ల బాధపడుతుంది, మోసపడుతుంది సాధారణ ప్రజానికం తప్ప పిల్లలు కాదని నేను తెలియజేస్తాను. 49వ వార్డు త్రినాథ కాలనీలో భూ క్రమబద్దీకరణ లబ్దిదారులకు పట్టాల అందచేత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు పాల్గొని పట్టాలను అందజేశారు. 49వ వార్డు త్రినాథ కాలనీలో భూ క్రమబద్దీకరణ లబ్దిదారులకు పట్టాల అందచేత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ పేదల సంక్షేమమే లక్ష్యంగా తెదేపా పాలన సాగుతోందన్నారు. సుమారు 700 మంది లబ్దిదారులకు పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్డులో పట్టాలు మంజూరు అయినాయి. అందులో కొంతమంది రెడ్డి కూడా ఇంకా యాడ్ అయితే దాదాపు 3000 మంది అర్హులైనట్లు ఉన్నారు. టోటల్ గా సుమారుగా కొండవాల ప్రాంతం ఏదైతే విశాఖ నగరంలో వచ్చేటప్పుడు కనబడుతుందో అట్లాంటి కొండవాల ప్రాంతంలోకి సంబంధించినటువంటి పారిశ్రామిక వాడలో ఈ కొండను ఆశ్రయించి నివాసాలు ఏర్పరచుకున్నటువంటి వారందరికీ కూడా ఈరోజు ఈ 296 జీవో ఇవ్వడం జరిగింది. ఆ 296 జీవోలో ఎవరైతే అర్హులైన ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు తయారు చేయడం జరిగింది. ఆ పట్టాన్ని కూడా అంతా కంప్యూటరైజ్ చేసి ఆల్మోస్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మరి భద్రపరిచేటట్టు విధంగా వాళ్ళ ఫోటో కూడా జియో ట్యాగ్ చేసి ఆల్మోస్ట్ పైనుంచి ఫోటో తీసి ఆ సైట్ కూడా ఇంకొకరు ఎవరు కూడా క్లెయిమ్ చేయకుండా విధంగా అదేవిధంగా సైట్ ఓనర్ ఎవరైతే పట్టా ఇస్తాం వాళ్ళతో కూడా అక్కడ పెట్టి ఈ పట్టా రూపొందించడం జరిగింది. గతంలో కేవలం ఎంఆర్ఓ సంతకంతో కేవలం సర్వే నెంబరు హద్దులు ఉంచినటువంటి పట్టా ఇచ్చేవారు ఆ పేరుతో. బట్ ఇప్పుడు అలా కాకుండా స్థలానికి సంబంధించినటువంటి జియో ఫోటోను ఒకటి క్యాప్చర్ చేసి ఆ ఫోటోను కూడా ఈ పట్టా పైన పెట్టి అదేవిధంగా లబ్ధిదారుల తాలూకు ఫోటోను. దక్షిణ నియోజకవర్గంలో అభివృద్ది దూసుకుపోతోందంటూ తెదేపా ఎమ్మెల్యే వసుపల్లి గణేష్ కుమార్ చేస్తున్న ప్రచారం అవాస్తవమని వైసీపీ నేత కోల గురువులు ఆరోపించారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో తీవ్ర విమర్శలను గుప్పించారు. దక్షిణ నియోజకవర్గంలో తెదేపా హయాంలో ఎటువంటి అభివృద్ది జరగలేదని వైసీపీ నేత కోల గురువులు ఆరోపించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోట్ల కోట్ల అభివృద్దికి ఖర్చు చేస్తున్నామంటూ ఎమ్మెల్యేలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. తెదేపా హయాంలో పరిశ్రమల కాలుష్యం పెరిగిందని విమర్శించారు. ప్రజలు రానున్న కాలంలో తగిన బుద్ది చెప్తారని పేర్కొన్నారు. నవంబర్ 20 రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి స్మృతికి చిహ్నంగా కొవ్వొత్తుల ప్రదర్శనను బీచ్ రోడ్లో నిర్వహించారు. రిహాబిలిటేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమ వివరాలను నిర్వాహకులు దిలీప్ పాత్రో మీడియాకు అందజేశారు. ప్రతి సంవత్సరం నవంబర్ 3వ ఆదివారం రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పించేందుకు కొవ్వొత్తుల ప్రదర్శనను చేపడతామని నిర్వాహకులు దిలీప్ పాత్రో అన్నారు. మద్యం సేవించకుండా ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించాలని పిలుపునిచ్చారు.
ప్రపంచంలో ఎంతమంది రోడ్డు ప్రమాదాలు గాయపడిన వారికి శ్రద్ధాంజలి కోసమని ఇది యుఎన్ వాళ్ళ డేట్ ఫిక్స్ చేశారు. ప్రతి సంవత్సరం నవంబర్ 3 ఈ ప్రోగ్రాం చేస్తాం. ఆల్ ఓవర్ వరల్డ్ ఈ ప్రోగ్రాం చేస్తారు. మన వైజాగ్లో ఇప్పటి వరకు జనవరి నుంచి వరకు 1200 పై రోడ్ యాక్సిడెంట్స్ జరిగాయి. దాంట్లో 369 మృతి చెందారు. మరియు దగ్గర దగ్గర 1100 మందికి గాయాలు పెరిగాయి. సో వాళ్ళు అందరి కోసం ఈ రోజు క్యాండిల్ వాక్ చేద్దామని నిర్ణయించి ప్రతి జిల్లా విభిన్న ప్రతిభావంతులు వయోజన వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలు నిర్వహించారు. ఏయూ గ్రౌండ్స్ లో జరిగిన ఈ కార్యక్రమ వివరాలను సంబంధిత శాఖ డైరెక్టర్ పి వెంకటరావు మీడియాకు అందజేశారు. జిల్లా విభిన్న ప్రతిభావంతులు వయోజన వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఏయూ క్రీడా మైదానంలో జరిగిన ఈ పోటీల వివరాలను డైరెక్టర్ పి వెంకటరావు తెలియజేస్తూ డిసెంబర్ 3 జరగనున్న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 75 నుండి 80 ఈవెంట్స్ లో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. డిసెంబర్ 3 ప్రపంచవ్యాప్తంగా జరగబోతున్నటువంటి ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా ముందుగా ఈ నవంబర్ 21 విశాఖపట్నంలో డిస్ట్రిక్ట్ లెవెల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కాంపిటీషన్స్ విభిన్న ప్రతిభావంతుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ యొక్క సహాయ సహకారంతో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ 2 వారి సహకారంతో వారి ఆదేశాల మేరకు వారి ఇచ్చినటువంటి సపోర్ట్ తోటి ఈ యొక్క డిస్ట్రిక్ట్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేశాము. దీన్ని అన్ని తరగతిగా డిజేబుల్ అంటే ఒక్కో మాట డిజేబుల్ సింహాచల దేవస్థానం ఆధ్వర్యంలో 4 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. సంబంధిత వివరాలను ఆలయ ఈవో రామచంద్రమోహన్ మీడియాకు అందజేశారు. సింహాచల దేవస్థాన సిబ్బంది నల్లధనాన్ని వెనికితీసే పనిలో భాగంగా హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈ మేరకు ఆదాయ వివరాలను 19,71,629 రూపాయల నగదు, 1,45,818 రూపాయల చిల్లర లభించినట్లు చెప్పారు. బంగారం 18 గ్రాములు, వెండి 1 కేజీ 410 గ్రాములు లభించినట్లు చెప్పారు. అన్నదానానికి 26,170 రూపాయలు అందించినట్లు సమాచారం. నగర వాతావరణం పొడిగా ఉంది. రానున్న 2 రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. పగటి రాత్రి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం అధికంగా కనిపిస్తోంది. నగర వాతావరణంలో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే గరిష్టంగా వాల్టేర్లో 30 డిగ్రీల సెల్సియస్ కాగా ఎయిర్పోర్ట్లో 30.1గా నమోదైంది. అదేవిధంగా కనిష్టంగా వాల్టేర్లో 26.5, ఎయిర్పోర్ట్లో 24.3గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాక్ సైనికులను ఉపేక్షించద్దు, రక్షణ మంత్రి మనోహర్ పార్కర్ ఆదేశం. పోలవరం ప్రాజెక్టుపై సీఎం సమీక్ష, నాబార్డు నిధులు ఈ వారంలో రానున్నట్లు వెల్లడి. బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొడక్షన్ ఫోరం ర్యాలీ, లీజుకు ప్రత్యామ్నాయం చూపుతామన్న ప్రభుత్వం. ఘనంగా ముగిసిన
ప్రపంచ మత్స్యకార దినోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అయ్యన్న పాత్రుడు. నోట్ల రద్దు సామాన్యుల పాలిట శాపం, కేంద్రం తీర్పై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేత పిహెచ్ఆర్. ఈ బులెటిన్ అప్డేట్, స్టే ట్యూన్డ్.